ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎదురవుతారు వాళ్ళ మాటలు విని మోసపోవద్దు అరిచేతుల వైకుంఠం చూపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారనే విషయాన్ని చాలా తేలిగ్గానే గ్రహించగలుగుతారు గ్రహించిన విషయాన్ని నిర్లక్ష్యం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వివాది శుభకార్యాలు పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి స్నేహితుల సహకారం వల్ల బంధువుల సహకారం వల్ల సన్నిహితుల సహకారం వల్ల ఈ శుభకార్యాలని విజయవంతంగా నిర్వహించగలుగుతారు ఘనంగా చేయగలుగుతారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను మనస్ఫూర్తిగా పాల్గొంటారు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పొందగలుగుతారు అదే కోణంలో గృహప్రవేశం గృహ నిర్మాణం సొగోర నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ ఇవన్నీ కూడా సానుకూలపడే విధంగా గోచరిస్తున్నాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేలేము అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు ఎక్కడ కూడాను రాజీ ధోరణి అవలంబించరు ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడి నిలబెట్టుకోగలుగుతారు ఈ రాశి జన్మించిన స్త్రీలు విద్యా సంబంధ విషయాల్లోనూ కళా సాహిత్య రంగాల్లోనూ సాంస్కృతిక రంగంలోనూ సంగీత రంగంలోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు మీకంటూ ఉన్నటువంటి ఒక స్థాయిని నిరూపించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఉంటారు విమర్శించేటువంటి శత్రువులం ఉంటారు స్త్రీకి స్త్రీయే శత్రువు అనేటువంటి నానుడి ఒక పదం మీ విషయంలో నిజమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మాయమాటలతోటి మిమ్మల్ని బోల్తా కొట్టించి ప్రేమని వివాహమని ఇలాంటి మాటలు చెప్పి మీ జీవితంలో ప్రవేశించాలనుకునే వ్యక్తుల్ని ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు తిరస్కరిస్తారు మీరు అనుకున్నటువంటి సంబంధం చేసుకోవటంలో కూడాను మీకు నిరాశ ఎదురవుతుంది ఏది ఏమైనప్పటికీ సాంప్రదాయబద్ధమైనటువంటి వివాహాన్ని మాత్రం చేసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు దానికి కొంత సమయం కావాలని చెప్పని భావిస్తారు మానసికమైనటువంటి వేదనని సల్లార్చుకోవడానికి కొంత సమయం పడుతుందని మీరు భావిస్తారు ఉద్యోగ సంబంధాల విషయాలు ఆర్థికపరమైన విషయాలు ప్రమోషన్లకు సంబంధించిన అంశాలు కెరియర్కి సంబంధించిన విషయాలు పాస్పోర్ట్కు సంబంధించి వీసాకు సంబంధించి గ్రీన్ కార్డుకు సంబంధించిన అంశాలు ఇలాంటివన్నీ కూడా సానుకూల పడతాయి ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మహాశివరాత్రి రోజున అఘోర భాషోపన చేయటం చెప్పదగినటువంటి సూచన